हेलो फ्रेंड्स वेलकम टू अवर यूट्यूब चैनल इमरान तेलुगु ट्यूटर सो थंबनेल चूसी मीकु अर्थमैपोयिंटुंदी इवाल्टि वीडियोलो मनं ए टापिक गुरिंचि माट्लाडुकोबोतुन्नाम अनेसि मीरु कूडा नालागे ओक यूट्यूबर अयिते मीकु यूट्यूब चैनल उंटे मीकु डौट उंटुंदी मीरु बिगिनर अयिना लेकपोते मीरु यूट्यूब लो वर्क चेस्तुन्नारु कानी मी क्राइटेरिया इंका पूर्ति अवलेदु क्राइटेरिया अंटे 4000 वाच टाइम अवर्स लेदा 10 मिलियन व्यूस शार्ट वीडियोस मीद अंड 1000 सब्सक्राइबर्स अयितेने मनकि यूट्यूब नुंचि डब्बुलु वस्तायि यूट्यूब चैनल मंदि मोनिटैजेशन अवुतुंदन्नमाट सो चाला मंदिकि एं डौट उंडंटे इप्पुडु मनमु कंटेंट वेस्तां कदा लांग फॉर्म वीडियोस वेस्ते मंचि భిన్నంగా మానిటైజ్ చేసుకోవచ్చా లేకపోతే షార్ట్ వీడియోస్ వేస్తే భిన్నంగా మానిటైజేషన్ అనేది అవుతుందా అనేసి ఇవాల్టి వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒక క్రైటీరియా ఉంది కదా అందరికి తెలిసిందే, లాంగ్ వీడియోస్ కనుక వేస్తే పెద్ద వీడియోస్ వేస్తే మనకి 4000 వాచ్ టైమ్ అవర్స్ అనేది ఉండాలి ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయితేనే మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. అదే కనుక మనకి షార్ట్ వీడియోస్ మీద చూసుకున్నట్లయితే 10 మిలియన్ వ్యూస్ రావాలి ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. నేను మీకు ముందుగానే అనలిటిక్స్ లో తీసుకోబోయి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 28 డేస్ కాకుండా లైఫ్ టైం పెట్టుకుంటాను. ఇప్పుడు లైఫ్ టైం పెట్టుకుంటే చూడండి 7th August 2022కి నేను ఇక్కడ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి 24th April 2023. నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది వేయట్లేదు కాబట్టి ఇక్కడ గ్రోత్ అనేది అంతగా లేదు. కాకపోతే గ్రోత్ అయితే పడలేదు 1 ఇయర్లో నాకు ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి 82.5K అంటే 82,500 మంది మాత్రమే నా వీడియోస్ని చూస్తున్నారు. ఈ 82,500 మంది వీడియోస్ చూస్తే 3.5 గంటల వాచ్ టైం అనేది నాకు వచ్చేసింది. 3.5K వాచ్ టైం అనేది వచ్చేసింది. సబ్స్క్రైబర్స్ ఎంత 701 ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి 82.5K. అదే కనుక ఈ వాచ్ టైంని మీరు షార్ట్ వీడియోస్లో భిన్నంగా గెయిన్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ వ్యూస్ రావడం అనేది మీకు కష్టం అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంపిటీషన్లో ఇక్కడ లాంగ్ ఫామ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనము వ్యూస్ తక్కువ వచ్చినా వాచ్ టైం అనేది తొందరగా గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ 82,000 మందికే మనకి 83,000 అనుకున్నాం, 83,000 వ్యూస్కే మనకి 3.5 గంటల వాచ్ టైం అనేది ఇక్కడ నాకు వచ్చేసింది. ఇంకో 500 అవర్స్ నాకు కంప్లీట్ అయిపోతే నాకు ఇక్కడ క్రైటీరియా అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 300 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు నేను. ఇంకా 4000 వాచ్ టైమ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అదే కనుక 10 మిలియన్ వ్యూస్ చూసుకుంటే 10 మిలియన్ వ్యూస్ అనేది రావడం చాలా కష్టం అండి షార్ట్ ఫామ్ వీడియోస్ ద్వారా. ఇప్పుడు మీరు ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీరు రెగ్యులర్గా ప్రతిరోజు టైం ప్రకారము మీరు వీడియోస్ అప్లోడ్ చేసిన యూట్యూబ్లో మీకు షార్ట్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ మాత్రమే గెయిన్ అవుతారు, కానీ మీకు వ్యూస్ అనేది 1500, 2000 ఇలాగే వస్తూ ఉంటాయి. ఏదో ఒకటో రెండో వీడియోస్ వైరల్ అయిపోతాయి, దాంట్లో మిలియన్ వ్యూస్ వస్తాయి, కానీ ఎక్కువగా చూసినట్లయితే వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో అందుకనేసే ప్రిఫరబుల్ ఏమిటంటే లాంగ్ ఫామ్ వీడియోస్ వేసే మనము మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇంకా లాంగ్ ఫామ్ వీడియోస్ ద్వారానే మనకి మంచి సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అవుతారు. ఇప్పుడు షార్ట్ ఫామ్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు, కానీ వాళ్ళ ద్వారా మళ్ళీ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో అందుకనేసే లాంగ్ ఫామ్ వీడియోస్ని ప్రిఫర్ చేయండి మీరు కూడా అప్లోడ్ చేయడానికి. ఇక్కడ నాకు 1 ఇయర్లోపు 3,500 వాచ్ టైం అనేది వచ్చింది 82.5K. అంటే 82,000 వ్యూస్కి 83,000 వ్యూస్కి నాకు 3.5 గంటల వాచ్ టైం వచ్చిందంటే 10 మిలియన్ వ్యూస్కి ఎన్ని గంటల వాచ్ టైం వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. చాలానే వస్తుంది కదా. సో అన్ని మిలియన్ వ్యూస్ మనం తెచ్చి ఎన్ని గంటల వాచ్ టైం అవర్స్ మనం కంప్లీట్ చేసే కంటే మనం లాంగ్ ఫామ్ వీడియోస్ వేసే కొన్ని వ్యూస్తోనే ఎక్కువ వాచ్ టైం అవర్స్ అనేది తీసుకొని రావచ్చు. కాకపోతే మీరు చేసే కంటెంట్ కూడా ఎదుటి వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి. మనం ఏది పడితే అది క్రియేట్ చేసి అక్కడ అప్లోడ్ చేస్తే చూసే వాళ్ళు కూడా చూడాలన్నమాట. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో ఇంకా సబ్స్క్రైబర్స్ని చూసినట్లయితే లాంగ్ ఫామ్ వీడియోస్ కంటే షార్ట్ ఫామ్ వీడియోస్లోనే తొందరగా గెయిన్ చేసుకోవచ్చు. కాకపోతే మొత్తంగా చూసినట్లయితే మనకి లాంగ్ ఫామ్ వీడియోస్ ద్వారానే గ్రోత్ అనేది ఉంటుంది ఛానల్ది. షార్ట్ ఫామ్ వీడియోస్ ఏం లేదండి, జస్ట్ అది ట్రెండ్ ఉన్నంత వరకు మీ షార్ట్ వీడియో అనేది పర్ఫామ్ చేస్తుంది, దాని తర్వాత అది డీలే అయిపోతుంది, అది పనికిరాదు అన్నమాట షార్ట్ వీడియో. అందుకనేసి లాంగ్ ఫామ్ వీడియోస్ వచ్చేసి ఎవర్ గ్రీన్ అన్నమాట. ఇది ఎప్పటికీ మీ వీడియో మీద వ్యూస్ వస్తూనే ఉంటాయి, కాకపోతే మీ కంటెంట్ ఎవర్ గ్రీన్ కంటెంట్ అయి ఉండాలి. షార్ట్ ఫామ్ వీడియోస్ వచ్చేసి మీకు ఒక సబ్స్క్రైబర్ చూసి వెళ్ళిపోతే అతను మళ్ళీ తిరిగి రాడు మీ ఛానల్కి. అదే లాంగ్ ఫామ్ వీడియోస్ చేసినట్లయితే ఒక కంటెంట్ని, నాది టెక్ ఛానల్ కదా సో టెక్ కంటెంటే అప్లోడ్ చేస్తాను. సో టెక్ రిలేటెడ్ ఏమైనా వీడియోస్ చూడాలంటే నా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు,
ఇంకా వాళ్ళు నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోని చూడడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే లాంగ్ ఫామ్ వీడియోస్ ద్వారా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. ఇంకా షార్ట్ ఫామ్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో ఇలా ఉంటాయి. సో షార్ట్ ఫామ్ వీడియోస్లో చూసినట్లయితే మానిటైజేషన్ అయిందే కానీ అక్కడ 1 మిలియన్ వ్యూస్ వచ్చినా మీకు జస్ట్ సెంట్స్లో ఒక $1 లేదా 50 సెంట్సో అనేది దొరుకుతుంది. చాలా చీప్ అనమాట. లాంగ్ ఫామ్ వీడియోస్లో సంపాదన అనేది చాలా బాగుంటుంది. ఇంకా అదేవిధంగా స్పాన్సర్షిప్స్ కూడా మీకు లాంగ్ ఫామ్ వీడియోస్ ద్వారానే దొరుకుతాయి. సో నా సలహా ఏమిటంటే షార్ట్ ఫామ్ వీడియోస్ చేయండి, కాకపోతే సబ్స్క్రైబర్ని గెయిన్ చేసుకోవడానికి మాత్రమే. ఇంకా లాంగ్ ఫామ్ వీడియోసే మీ మెయిన్ కంటెంట్గా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.